మోర్ దెన్ ఒక 6 వీడియోస్ చూసింది సార్ మా అమ్మ మీద. చూసి నాకు చూపించారు, ఇద్దరం కలిసి చూసాం సార్. చూస్తే అమ్మా ఇవి ఫేక్ ఉంటాయి, ఎన్నికల నువ్వు ఎలా నమ్ముతున్నావమ్మా అంటే, లేదురా సార్ మాట్లాడుతుంటే నాకు ఎందుకో ఆనెస్టీ కనిపిస్తుంది, అంటే ఆయన మాట్లాడే దాంట్లో రియాలిటీ కనిపిస్తుంది, సో నిజమే అయి ఉండొచ్చు కదా అని సార్. ఇంకా అంతరం కొన్ని వీడియోలు చూసాం సార్, వరుసగా చూసాము. ఆ తర్వాత మీ క్లాసెస్ ఉన్నాయి, డాట్ నెట్ ఇంట్రడక్షన్ క్లాసెస్, టాప్ ఇంట్రడక్షన్ ఇంకా అవి చూశాను సార్. అవి చూసా కొంచెం అర్థమైనాయి, ఓ నేను చేయగలనేమో అనుకుని. ఇంకా అంతరం అమ్మ హైదరాబాద్ వెళ్ళు అని చెప్పింది సార్. ఆ రోజు బ్యాగ్ తగిలించుకొని వచ్చాను సార్ మీ దగ్గరికి, ఇక్కడే కలిసి గుర్తుంది కరెక్ట్. నువ్వు ఫోన్ కూడా మాట్లాడించావు. కలిసిన తర్వాత మీరు డెమోగ్రామ్ ఉన్నారు, నెక్స్ట్ డే డెమోకి వచ్చా, లక్ష్మీ మేడం డెమోగ్రామ్ ఉన్నారు. ఆ డెమోలో చాలా రియాలిటీగా అనిపించింది సార్, రియాలిటీగా అనిపించింది. మీరు చెప్పే విధానానికి అడిక్ట్ అయిపోయాను సార్, అంటే రియాలిటీగా అనిపించింది సార్, మీ కళ్ళల్లో ఆనెస్టీగా అనిపించింది సార్, ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఇంకా అంత అమ్మ ఫోన్ చేశాను సార్, అమ్మా సార్ నువ్వు చెప్పినట్టు జెన్యునే రియాలిటీగానే ఉన్నారు, నేను జాయిన్ అవుతానమ్మా అంటే సరే జాయిన్ అవ్వు అని చెప్పారు సార్. ఇంకా తర్వాత మీతో మాట్లాడారు, చెప్పాను గుర్తుందా మీ మమ్మీకి మాట ఇచ్చారు సార్. నన్ను నా మీద నమ్మకం అదే సార్, మా అమ్మ ఆ నమ్మకంతో ఇప్పటి వరకు మిమ్మల్ని కాల్ చేసి అడగలేదు సార్, మా వాడికి జాబ్ ఏమి ఎలా చదువుతున్నాడు అని కూడా అడగలేదు సార్, ఒక కాల్ రాలేదు మా అమ్మ. ఎందుకంటే అరే సార్ నాకు మాట ఇచ్చారు, ఆయన మీద నమ్మకం నీకు రోజు అన్నట్టు నేను నాకు అంటే నువ్వు చెప్పిందంత మీ మదర్ తో మాట్లాడిచ్చావు, నువ్వు మాట్లాడిచ్చావు, గౌతమ్ అని మీ వాడు ఉన్నాడు మీ బ్యాచ్ వాడు కూడా, అయితే ఆమె చెప్పింది వీడియోలు చూస్తాను అది ఇది అని చెప్పినప్పుడు, నేను మీ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్టే మీరు జస్ట్ నమ్మండి నమ్మండి అన్నారు. సో తర్వాత జాయిన్ అయ్యాను సార్, క్లాసెస్ విన్నాను సార్. కాకపోతే నాకు మైనస్ ఏమైందంటే సర్జరీ అవడం వల్ల కూర్చోలేదు, ఎక్కువసేపు కూర్చోలేకపోయాను సార్. 3 మంత్స్ పట్టింది సార్ సీషార్ కంప్లీట్ అవడానికి, అక్కడ లేట్ అయిపోయింది సార్, బాగా ఫ్రాంక్ గా చెప్తున్నా అక్కడ లేట్ అయిపోయింది సార్. అందువల్ల నాకు కొంచెం టైం పట్టింది, ఎక్కువ టైం పట్టింది సార్. ప్రిపరేషన్ మొత్తం ఎన్ని రోజులు పట్టింది? ప్రిపరేషన్ ఒక 3+7 మంత్స్ 8 మంత్స్ 7½ మంత్స్ పట్టింది. మధ్యలో ఊరు వెళ్ళి వచ్చావా? హెల్త్ బాగాలేక చెప్తున్నాను సార్, ఇన్స్టిట్యూట్ కూడా రాలేదు సార్, అంటే ఎక్కువసేపు కూర్చోలేను కదా సార్ స్టమక్ లో ఇష్యూ వల్ల. సో మధ్యలో ఎన్ని రోజులు ఊరు వెళ్ళి ఉంటావు? 3 మంత్స్ పోయి ఉంటారు సార్. ఈ 8 మంత్స్ లో 3 మంత్స్ హోమ్ టౌన్ కి వెళ్ళావు? హోమ్ టౌన్ కి వెళ్ళాను, కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు కూర్చోలేక హాస్టల్లోనే పడుకున్నాను సార్. అట్లా డిలే అయింది సార్, ఇంకా సీ షార్ప్ కంప్లీట్ అయింది. సో నేను ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఎక్కడయ్యానంటే సార్, ఆఫ్టర్ 10 ఇయర్ తర్వాత వచ్చాను, అసలు క్లాసెస్ ఎలా ఉంటాయో ఎక్సైట్మెంట్ ఉంది, మళ్ళీ భయం అంటే కోడింగ్ ఎలా ఉంటుంది క్లాసెస్ ఎలా ఉంటాయి అని. ఫస్ట్ టైం ఇది వెల్కమ్ టు సీ షార్ప్ ఉంది కదా సార్, ఆ మెసేజ్ అది కన్సోల్ డాట్ రైట్ లైన్ లో రాసేది, కొట్టగానే అవుట్పుట్ వచ్చింది, అమ్మ కోడింగ్ అర్థమవుతుంది అని ఆ రోజు ఫేస్ వెలిగిపోయింది సార్, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇంకా అప్పుడు ఇంక 1 బై 1 చూసుకుంటా కాన్సెప్ట్ వెళ్ళాను సార్. మీరు చెప్పే ప్రతి పాయింట్ అసలు చాలా బాగా అర్థమైంది సార్, ఎందుకంటే ప్రతి దానికి క్లారిటీ, ట్రేసింగ్ కానీ ఎవ్రీథింగ్ క్లారిటీగా చెప్పారు సార్. ఇంకా నాకు నమ్మకం వచ్చింది, మంచిగా నేర్చుకున్నాను సార్, మంచిగానే క్లియర్ అయిపోయింది సార్. అంటే సీ షార్ప్ 3 మంత్స్ లేట్ అయింది, హెల్త్ ఇష్యూ వల్ల లేట్ అయింది. 4 మంత్స్ 5 మంత్స్ లో అయిపోద్ది, నువ్వు హెల్త్ బాగాలేక ఊరెళ్ళటం ఇదంతా వల్ల 3-4 మంత్స్ ఎక్స్టెండ్ అయింది, డిలే అయిపోయింది సార్. తర్వాత ఇంటర్వ్యూ బ్యాచ్ ఎన్ని రోజులు ఉన్నావు? ఇంటర్వ్యూ బ్యాచ్ వచ్చి ఇప్పుడు 4 మంత్స్ దాటింది సార్. 4 మంత్స్ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్? 9th ఇంటర్వ్యూ లో జాబ్ వచ్చింది సార్, 8 అటెండ్ అయ్యాను, వాటిలో ఒక 4 కంపెనీస్ ఫైనల్ దాకా వెళ్ళాను. వెళ్ళావు కపిల్ ఐటీ? ఏ కంపెనీ? కపిల్ ఐటి ఫైనల్ దాకా వెళ్ళాను సార్, రివాలసిస్, నెక్స్ట్ వివి ఫైవ్, నెక్స్ట్ సాఫ్ట్ పాల్ దుబాయ్ కంపెనీ, ఇవి వెళ్ళాను సార్ ఫైనల్ వరకు. సో ఇంకా అయితే మధ్యలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సార్, కపిల్ ఐటీలో జాబ్ రాకపోతే కొంచెం బాగా డిసప్పాయింట్ అయ్యాను. డిసప్పాయింట్ అయితే మీరు తర్వాత మోటివేట్ చేశారు సార్, నాకు మీలో నచ్చేది మెయిన్ మోటివేషన్ సార్. మోటివేషన్ ఒకటి, ఏదన్నా రియాలిటీగా మాట్లాడతారు, అది రాంగ్ అయితే రాంగ్ అంటారు, రైట్ ని రైటే అంటారు, కానీ రాంగ్ ని ఎప్పుడు రైట్ అంటారు సార్, అది నాకు మీలో బాగా నచ్చింది సార్. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు అదొకటి. ఇంకొకటి, ప్రతి స్టూడెంట్ మీద కేరింగ్ నాకు బాగా నచ్చింది సార్, మీలో బాగా చదివే స్టూడెంట్, బాగా చదివిన స్టూడెంట్ అలా ఏముండదు సార్, అందరిని ఈక్వల్ గా చూస్తారు, ప్రతి స్టూడెంట్ మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంటారు సార్. వాళ్ళు ఇన్స్టిట్యూట్ కి రాకపోయినా పేరెంట్స్ కాల్ చేయటం కానీ, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఏ కాలేజ్ లో ఉండదు, ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా నేను చూడలేదు సార్ ఇప్పటి వరకు. అంటే మార్నింగ్ 9 కి స్టూడెంట్ ఎంటర్ అయితే ఇన్స్టిట్యూట్ లో, సాయంత్రం 6:30 వరకు మీరు వాళ్ళ మీద చూపించే ఎఫెక్షన్ కానీ, వాళ్ళ మీద చూపించే కేర్ కానీ, దానికన్నా ఎక్కువ ఎవరు ఎలా చదువుతున్నారు ప్రతిదీ అబ్జర్వ్ చేయడం అంటే అంత ఈజీ కాదు సార్. రిమైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఇలా ఉండదు సార్, ఫ్రాంక్ గా చెప్తున్నాను. నేను చూశాను సార్, మా సిస్టర్ వాళ్ళు కూడా ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు, అంత అంటే అది నచ్చింది సార్. ఏదైనా రైట్ రైట్ అంటారు సార్, ఏదైనా టాస్క్ చేయకపోయినా కోపడతారు చూడండి సార్, ఆ కోపంలో కూడా ఆ స్టూడెంట్ మీద ఉన్న ప్రేమ కనపడుతుంది సార్ ఇలా నాకు.